కళాకారుల కుటుంబం నుంచి వచ్చి చదువుకోలేని పరిస్థితి నుంచి ప్రాక్టికల్గా నేను చాలా కష్టాలు అనుభవించి ఈ స్టేజ్ వరకు వచ్చినాను. ఒకటి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నేను ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఇష్టం లేదు. నాకు ఇచ్చినటువంటి మరోసారి గడ్డంకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మరోసారి నాకు అంటే లాస్ట్ మూమెంట్లో చాలా ఇబ్బంది అయింది, మాకు ఫీమేల్ ఆర్టిస్టులు లేక మేము చాలా చాలా అప్రోచ్ చేయడము, అంటే వేరే వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉండటము, ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే మనం సొసైటీలో ఏదో ఒక స్టెప్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు నేను ఇంత అంటే ఈ డేస్ నుంచి వర్క్ చేసి కొంచెం ముందుకెళ్ళి ఇంతమందిని మేనేజ్ చేసి ఇంకా ఏదో రకంగా షో పడాలి, ఏదో రకంగా షో చేయాలి అని ఇంత ధైర్యంగా ఉన్నానంటే, ఒకటి నా భార్య అలాగే నా కొడుకు. ఎందుకంటే కుకట్పల్లిలో జాయిన్ చేశారు, జాయిన్ చేసినప్పుడు విషయం తెలిసింది. విషయం తెలిసేసరికి ఆ రోజు ఎవరు మీరు చుట్టూ ఉన్నారు అంటే మొత్తం థియేటర్ స్టూడెంట్స్ ఏ ఉన్నారు ఆ రోజు టోటల్ గా. మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే నాటకం ద్వారా యాక్టింగ్ ఎంత నేర్చుకుంటారు, హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను కళ్ళారా చూసిన. అందరికి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళకి, అలాగే భాషా సంస్కృతి శాఖ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా హరికృష్ణ మావడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డైనమిక్ డైరెక్టర్ కల్చర్ మావడి హరికృష్ణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇఫ్ యూ ఆల్ ది బెస్ట్.